టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పద్మావతి శ్రీనివాసులు మేనత్త మేనమామల బిడ్డలు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి భార్యాభర్తలు. శ్రీనివాస్ క్యాటరింగ్ విభాగంలో వంట మాస్టర్. 2 సంవత్సరాలు సంసారం సజావుగానే సాగింది. అనుకోని సంఘటనలు. పద్మావతి అమ్మగారి కుటుంబంలో జరిగి ఆర్థికంగా చితికిపోయారు. ఒకపక్క తండ్రిని కోల్పోయి మరోపక్క రోడ్డున పడిన అమ్మగారి కుటుంబాన్ని ఆదుకోవటానికి ఊరి నుంచి పారిపోయింది. పద్మావతి పారిపోయినప్పుడు చిన్న మాట కూడా భర్తకు చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటికి వీరికి 3 సంవత్సరాల పాప. ఇదే అవకాశంగా తీసుకుని శ్రీనివాస్ అబద్ధమాడి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భర్త తల్లి స్వార్థపూరిత ఆలోచనల వలన నలిగిపోయింది. కథలో ఆఖరి మెరుపు ఒంటరిగా ఉన్న పద్మావతిని మరో మగాడు నమ్మించి మోసం చేశాడు. 2వసారి జీవితాన్ని కోల్పోయింది. ఇప్పుడు పాప వయస్సు 10 సంవత్సరాలు. పాప బాధ్యత ఎవరు వహిస్తారు? పద్మావతి జీవితానికి సమాధానం ఎక్కడ? వారి కథ వారి మాటల్లోనే విందాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పద్మావతి, ఏ ఊరమ్మా? మా నాన్నగారి కృష్ణా డిస్టిక్ మేడం. నాన్ను ఇచ్చిందేమో గుంటూరు డిస్టిక్ మేడం. మేనమామ కొడుకును పెళ్లి చేసుకున్నాను నేను. 16 సంవత్సరాలకి నాకు పెళ్ళైంది మేడం. అయితే తన కూడా 8 సంవత్సరాలే మేడం. ఒక 19 or 20 ఉంటాయి. ఇద్దరికి చిన్న వయసు, చిన్న వయసులోనే పెళ్ళైంది మేడం. ఏ సంవత్సరం? 2000లో మేడం. 2000లో 2000 May 2nd. అంటే 16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్. 2004లో మాకు పాప పుట్టింది మేడం. పాప పుట్టినాక మా అమ్మగారు ఉన్నారు మేడం. అమ్మగారు వాళ్ళు, మా అమ్మగారు అయితే మేడం, వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుల్లో మొత్తం ఇదైపోయారు. ఇంకొకటి స్పందనాలు, డ్వాక్రాలు అవి ఇవి అని చెప్పి మేడం నన్ను కూడా పెట్టారు. ఎందుకంటే 10 మంది గ్రూప్ ఉంటేనే 5000 or 2000 ఎంతో కొంత ఇస్తారనమాట. అట్లా మా హస్బెండ్ కూడా వచ్చి సంతకం అయితే పెట్టాలి. అట్లానే వెళ్ళాం మేడం. నాకు 9 మంత్స్ దాకా తిరిగాం వాళ్ళ కోసం.